कर। సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కోసం వచ్చిన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారికి, అలాగే జెడ్పీటీ చైర్పర్సన్ దా వసంత మేడం గారికి,
అలాగే ఎంపీపీ గాజల గంగారాం గారికి అలాగే పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దవారికి అందరికీ నమస్కారాలు ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా బాగా జరిపియాలని కోరుకుంటున్నా గ్రామంలో 4వ వార్డు సీసీ రోడ్డు నిర్మాణానికి ఇచ్చేసిన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి జెడ్పీ చీఫ్ నాయక్ నమస్కారములు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే ఇలాంటి మరెన్నో పూజ అభివృద్ధి పనులు చేపట్టాలని మరి అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈ జాప్తాపూర్ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి ముందు ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మన స్థానిక శాసనసభ్యులు ఎల్లవేళ మనకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు గనుక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి ఇంతకుముందు గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యంగా చేశారు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 30 రోజుల ప్రణాళిక 10 రోజుల ప్రణాళిక పెట్టి గ్రామంలో ఉన్నటువంటి చెత్తను తీసి ఊరవదల వడేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గ్రామంలో కూడా మరి పిల్లలు పెద్దలు సరదా తీర్చడానికి కొరకు విలేజ్ పార్కులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గ్రామ పంచాయతీ వ్యవస్థను ఇంత బలోపేతం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన స్థానిక ఎల్లవేళ మాకు ఎన్నదా నుండి ఎంటెంట మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఎల్లవేళ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులకు కూడా గతంలో జైత్యాల రూరల్ మండల్ అంటే కాంగ్రెస్కు కంచు కోటగా ఉన్నా కూడా ఇక్కడ జాప్తపూర్ గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు గ్రామ ప్రణాళిక ద్వారా పల్లె ప్రగతి ద్వారా వారికి నెల నెల నిధులు ఇస్తూ అదేవిధంగా డిఎంఎఫ్టీ ఫండ్స్ ద్వారా ఈరోజు మన సంజయన గారు ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్న మన కవితక్క గారి సహకారంతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో మనకు డిఎంఎఫ్టీ ఫండ్స్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కవితక్క గారి సహకారంతో మన సంజయన గారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది కాబట్టి ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు అభివృద్ధికి బాటలు వేద్దామనే ఆలోచన లేదు ఏమైనా కూడా ఓట్లు అడగాలి అధికారంలో ఉండాలి అని మాత్రమే చూసిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఉనికి చాటుకోవడానికి వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారాలు ఇటు బీజేపీ చూస్తే యువత కూడా వాళ్ళకి ఏం చేస్తుందో అర్థమవుతలే యువత ఇక్కడ ఉన్న యువకులు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసింది యువకులకు మీకు ఏమన్నా నిరుద్యోగులైతే ఉద్యోగులు ఉద్యోగం ఇప్పిస్తున్నారా ఏమి ఇప్పిస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల ద్వారా విద్యార్థులు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు అందరూ కూడా బాగా చదువుకొని మీరందరూ కూడా ఒక గొప్పగా అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది వాళ్ళు మాత్రం ఓన్లీ కేవలం మిమ్మల్ని సోషల్ మీడియాకే పరిమితం చేస్తున్నారు ఇది బీజేపీ ముసుగులో ఉన్న మా సోదరులు ఎవరైతే ఉంటారో తెలుసుకోవాలి మీరు ఏ విధంగా అభివృద్ధి చెందాలో అనేది ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది కాబట్టి ఇక్కడ ఉన్న సంజయన గారు కావచ్చు మా అందరం నాయకులం కూడా హిందువులమే మేము కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరు పూజిస్తారు ఇక్కడ ఉన్న సర్పంచ్ వార్డ్ మెంబర్ నుంచి మొదలుకొని మా సంజయన గారి ఇంటి దాకా ముఖ్యమంత్రి వరకు కూడా మేము అందరం కూడా హిందువులమే హిందువులు అంది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒకసారి యువకులు మీ అభివృద్ధికి మీ జీవితం కోసం మీరు అభివృద్ధి కోసం మీ బాగు కోసం మీరు బాగుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ గ్రామ ప్రణాళిక ద్వారా ప్రతి నెల నిధులు ఇస్తున్నారు కాబట్టి గ్రామ సర్పంచ్ గారు మంచిగా చెట్లతో స్వాగతం పలిగినట్టుగా జాప్తపూర్ గ్రామంలో పెట్టారు ఇంకా కూడా మునుముందు కూడా ఈ డంపింగ్ యార్డ్ సోప్ కిట్లు ఏవైతే ఉన్నాయో మ్యాజిక్ సోప్ కిట్లు కావచ్చు ఈ ఇంకుడు గుంతలు అదేవిధంగా క్రిమిటోరియా కానీ ఇంకా అసంపూర్తిగా ఏవైతే పనులు ఉన్నాయో గ్రామంలో గ్రామాన్ని పచ్చదనం పరిశుభ్రత వేసే బాధ్యత సర్పంచులకు ఇచ్చారు గతంలో సర్పంచ్ అంటే ఇంత విలువ లేకుండే గత పాలనలో కానీ సర్పంచ్ అంటే ఈరోజు ఒక గొప్పగా ఊరికే ప్రథమ పౌరుడు మన గ్రామ సర్పంచ్ గారు అంతకు మించి ఈరోజు నిధులు ఇచ్చి ఈరోజు సర్పంచ్ గారు విలోపించి ఎందుకంటే ఓట్లను ఓట్లాడి వాళ్ళందరికీ కూడా
మనందరం ఒక అక్కువ బాధ్యతగా ఈరోజు గ్రామాన్ని బాగుచేయాల్సిన బాధ్యత వార్డ్ మెంబర్లు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఒక రూరల్ మండల్ జెడ్పీటీసీగా మనకు నియోజకవర్గ శాసనసభ్యులు అందరికీ ఉంది కాబట్టి అందరం కూడా అసంపూర్తి ఉన్న పనులను త్వరగా కంప్లీట్ చేసుకొని 5 సంవత్సరాలలో ఇంకా కూడా గొప్పగా పనులు చేసి జాప్తాపూర్ గ్రామాన్ని మన మన నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా నిలిపే బాధ్యత సర్పంచ్ గారు తీసుకోవాలి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా సహకరించుకొని మంచిగా పచ్చగా పచ్చదనంతో నిండిన జాప్తాపూర్ గ్రామాన్ని మనం తయారు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ ఈ రోజు జాప్తాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైన్ కోసం అంటే మోరి కోసం అదే విధంగా ఇక్కడ నడిబొడ్డున సిమెంట్ రోడ్ కోసం భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు గ్రామాలకు ఒకప్పుడు 1 లక్ష 2 లక్షలు కావాలంటే నిధులు లేని పరిస్థితులు మనం చూసినాం గౌరవ ముఖ్యమంత్రి గారు జనాభా ప్రతిపాదికన ప్రతి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది ఇలా గ్రామాలకే డైరెక్ట్ నిధులు ఇచ్చి గ్రామ సర్పంచ్ గారిని అక్కడ స్థానిక నాయకత్వాన్ని ఎంత బలోపేతం చేశారు అదే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మరి గ్రామం మంచిగా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే ఈ విధంగా ఉండాలంటూ రాష్ట్రంలోని 12,300 గ్రామాలకు ఇంక్లూడింగ్ మన జగిత్యాల నియోజకవర్గంలో 150 జనాభా ఉన్న గ్రామం చిన్నపల్లవాయి 150 మందే ఆడి కూడా ట్రాక్టరు టైలరు నీళ్ళు వస్తుందని ట్యాంకర్ కొనిచ్చారు అంటే అంత గొప్పగా ఈ ప్రభుత్వం ట్రాక్టరు టైలరు ట్యాంకరు ప్రతి ఊరికి పల్లె ప్రకృతి వనం ప్రతి ఊరికి డంపింగ్ యార్డు ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక అదేవిధంగా 10% డబ్బు ఖచ్చితంగా చెట్ల కోసమే వాడాలి చెట్లు పెట్టాలి పచ్చదనం వెలిబిలిస్తాలి ఊర్లల్లో చెట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం పల్లె ప్రగతి కార్యక్రమ భాగంగా మనందరం కూడా డ్రైన్లన్నీ క్లీన్ చేసుకొని రోడ్లన్నీ శుభ్రం చేసుకున్నాం ఒక 30 ఏళ్ళ చెత్త పోయిందని చెప్పి ముచ్చట్లు పెట్టారు 30 ఏళ్ళ చెత్త పోయిందని చెప్పి అట్లనే ఎన్నో బుగ్గలు ఎలగని పోల్స్ వంగిపోయినాయి ఇరిగిపోయినాయి ఏడబడుతుందో తెలియని ప్రతి ఊర్లో పోల్లన్నీ కూడా చేంజ్ చేశారు అదేవిధంగా థర్డ్ వేర్ సింగిల్ ఫేస్ రాకపో థర్డ్ వేర్ వేసారు ప్రతి ట్రాన్స్ఫార్మర్ 7 ఉంటే ఆడ ఎవరక్కడా దెబ్బ తగలకుండా కరెంట్ షాక్ రాకుండా జాలీలు పెట్టినాం అంటే ఒక పల్లెటూరుకు ఎన్ని ఇయ్యాలనో అన్ని ఇంత ముందు లేని చాలా వసతులు చేసినాం ఇంకా అవసరాలు ఉంటాయి ఎందుకంటే ఎన్నో ఇళ్ళకి వెళ్ళి వెనుక పడున్నాం కానీ తెలంగాణ వచ్చినాక పల్లెల పట్ల మొట్టమొదటిసారి మీరు పాత సర్పంచులు ఎవరిని అడుగురు ఈ స్థాయిలో నిధులు కానీ అట్లనే పని కూడా అవుతున్నది బాగా కష్టమవుతుంది చిన్న చిన్న వాటికి తప్పు పట్టేటోళ్ళు ఉంటారు ఇక పనిచేసినప్పుడు ఓటరేంటి తప్పులు కూడా అవుతాయి రాజేకానో పూజేకానో ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఏదన్నా ఇప్పుడు జరుగుతున్నట్టు మాత్రం అభివృద్ధి ఆనాడు జరగలేదని చెప్పి పాత సర్పంచ్ ఎవ్వరిని కలిసినా కానీ వాళ్ళ కుటుంబం చేసుకొని చెప్పండి అంటే చెప్తారు మరి అట్లనే మరి మనం చూసాం అభివృద్ధి లోపల కూడా ఎక్కడ కూడా వెనుకకు రావట్లే మన కాంచెరు నిండేటందుకు నీళ్ళ కోసం ఎన్ని తిప్పాలు ఉంటుండే అంతకుముందు ఎల్దుర్తి కాడ ఆడ తుంబెట్టాలి ఈడ తుంబెట్టాలి తెగ్గొట్టాలి కానీ బాజాబ్తో తుంబెట్టి నీళ్ళు తీసుకొస్తున్నాం ఇవాళ చెరువు నిండుగా నీళ్ళున్నది మరి అంతకుముందు ఏనాడైనా ఉండిందా ఈ రకంగా అభివృద్ధి పనులకు కూడా చేస్తూ ఉన్నాం ఇంకా మునుముందు కూడా తప్పకుండా ఎట్లయితే కుల సంఘాలకు నిధులు ఇచ్చి ఎన్నడూ లేని నిధులు ఇచ్చిన వల్ల కూడా చెప్పాలంటే ఎప్పుడైనా ఇన్ని కుల సంఘాలకు ఇన్ని పైసలు ఇచ్చిన ప్రభుత్వం ఉందా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం ఎవరైనా మాట్లాడితే కూడా వస్తే చెప్పగలుగుతాం ఇక్కడ 7కి వచ్చిన రూపాయి లెక్కతోటి ఉంది పాత కరెంటు బాకీలు పాత సర్పంచులు కట్టిన కరెంటు బాకీలు లక్షలలో కట్టి పారేసాం మాఫ్ చేసింది ప్రభుత్వం ఈ విషయం తెలుసుకోవాలి 1 లక్ష రూపాయల కరెంట్ ఎంత ఉండదే మన ఊరికి సెక్రటరీ గారు ఉన్నారా 2 లక్షలు ఉంటే పాత కరెంటు బాకీ 20 లక్షల కరెంటు బిల్లు బాకీ ఉంది ఊరిది చాలా మంది మాట్లాడుతారు ఏం చేసినా టోటల్గా మండలకు ఒక 5 కోట్లు మాపోయినట్టున్నాయి 20 లక్షల కరెంటు బిల్ అయ్యా పాతది మొత్తం ప్రభుత్వం కట్టింది ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు సంజయ్ కుమార్ అంటే ఇవి అదొక్కటి చాలు పాతలు జమ చేసిన బాకీ కట్టినాం లేకపోతే ఆ పైసలన్నీ మనకు ఉంటుంది అంటే ఈ రకంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రజలు కూడా సహకరించాలి ప్రజలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మోర్లల్లో ప్లాస్టిక్ వారేయద్దు చెత్త వారేయద్దు తంబాకు వారేయద్దు ఈ రకంగా మనం కూడా మన ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే కరోనా ఉంది పాడు బీమారి ఊ అంటే అంటుకుంటుంది దానికి మీద పడ్డ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది
करोना महामारी इंका मन इंटरने होना पेपर मंदी होना वैक्सीन वे रे डाक्टर चुप्तना रे तब मन बीद देश को इंत जनाभा रे इंक मस्त टाइम पड़ता काबाटी मनमे कुछ जाग्रा उ ने जाग्रा उ तग्दने सर की अंटे देव मे अंदर आशीर्वाद तो बैठ पड़ का चाल मंद इबंध पड़ती चाल मंद प्राणा पोत चाल मंदी की पैसा खर्चुद काबाटी आरोग्या कापड़कोवाली इकड़की ना आह्वाच अंदर धन्यवाद इवा रैतु पट पवल कनबड़े अंत मु करे प्राब्लम वाल इपड़ू रैत नोड कनवे गत प्रभुत् नीचाति नीचम प्रभुत् इवा रैत रुणमाफी रईत बंधु यदो निरंतर विद्युत कल्याण लक्ष्मी वृद्धाप्य पिंचनी इवन स्वर्गमेड़द तेलंगाना राष्ट्र प्रभुत् पालन मतमे स्वर्ग मे आका जय तेलंगाना।